రెస్టారెంట్ భోజనంలో ఊరికాయ పచ్చడి వడ్డించలేదని వ్యక్తి కేసు పెట్టడమే కాదు కోర్టులో ఏకంగా రెండేళ్లు పోరాడాడు దీనిపై తాజాగా తీర్పు వెలువడింది అసలు విషయం ఏంటంటే తమిళనాడు రాష్ట్రం విల్లుపురం బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న పాలుమురుగన్ అనే రెస్టారెంట్ మేనేజర్ భోజనం పార్సిల్లో పదకొండు వస్తువులను ఇస్తామని బోర్డు పెట్టుకున్నాడు రెండు వేల ఇరవై రెండులో వలుతారెడ్డి ప్రాంతానికి చెందిన ఆరోగ్యస్వామి అనే వ్యక్తి విల్లుపురం కొత్త బస్ స్టాండ్ సమీపంలోని సదరు రెస్టారెంట్లో భోజనం పార్సిల్ను కొనుగోలు చేసేందుకు వెళ్లాడు ఈ క్రమంలో అక్కడ భోజనం ధరపై ఆరా తీగ అన్నం సాంబారు కరివేపాకు రసం మజ్జిగ దుంపలు ఊరగాయ పచ్చడి అరటాకులు పచ్చిమిర్చి కలిపి మొత్తం పదకొండు ఐటమ్స్ ఇస్తామని భోజనం ఖరీదు ఎనభై రూపాయలని రెస్టారెంట్ యజమాని తెలిపాడు దీంతో సదరు వ్యక్తి రెస్టారెంట్ నుంచి భోజనం పార్సల్ను కొనుగోలు చేసి తీసుకెళ్ళాడు అయితే భోజనం చేస్తుండగా పార్సిల్లో ఊరగాయ కనిపించలేదు పదకొండు రకాల ఆహార పదార్థాలు ఉన్నాయని చెప్పిన భోజనం పార్సిల్లో పచ్చళ్ళు లేకపోవడంతో నిరాశ చెందిన ఆరోగ్యస్వామి సంబంధిత హోటల్ యాజమాన్యాన్ని ఈ విషయమై ప్రశ్నించాడు అయితే హోటల్ యాజమాన్యం అతడికి సమాధానం చెప్పకపోగా దురుసుగా ప్రవర్తించారు దీంతో ఆరోగ్యస్వామి కన్జ్యూమర్ కోర్టులో కేసేశాడు ఈ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం భోజనంలో ఊరగాయ పచ్చడి అందించకపోవడం వల్ల పిటిషనర్కు మానసిక క్షోభ కలిగిందని పేర్కొంటూ సంబంధిత రెస్టారెంట్కు రిమానాగా ముప్పై ఐదు వేల రూపాయలు పచ్చడికి ఇరవై ఐదు రూపాయలు చెల్లించాలని రెస్టారెంట్ యాజమాన్యాన్ని ఆదేశించింది